నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో రైతు మాట్లాడుతూ పశువులకు కావాల్సిన మందులు లేవని, తన పెంపుడు కుక్కకు ప్రైవేటు పశువుల మందుల దుకాణానికి రాస్తున్నారని రైతులు ఆవేదన తెలిపారు. నామకే వస్తే దవాఖానా ఉందని, అధికారులు సమయపాలన పాటించడం లేదని మీడియాతో తెలిపారు. పేరు మీ పేరు? నా పేరు వెంకట్రావు. ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే శ్రీనివాస్ మిస్ అనుకుంటా, ఇక్కడనే మరికల్లోనే. 2 రోజులు అయింది తీసుకొని వచ్చి. ఏం తీసుకొచ్చిండ్రు? కుక్క బాగాలేకుంటే తీసుకొచ్చిన. ఎవరు లేరు ఇక్కడ, సమాధానం ఎవరు ఏం చెప్తలేరు. మేడం వస్తానంటుంది కానీ మేడం అయితే వస్తాలేదు. ఎన్ని రోజులు మీకు మేడం ఎన్ని రోజుల కింద చూసాను మీరు? అసలు నేను చూసేలేను. ఎన్ని రోజులు రాబట్టి ఇక్కడికి రాబట్టి నేను 2 రోజులు అయింది. నిన్న వచ్చినా లేదు, ఈ రోజు వచ్చినా లేదు. నిన్న వచ్చినా లేదు, ఈ రోజు వచ్చినా కూడా లేదు. ఇప్పుడు దానికి కుక్కకు సరిపోయే మందులు అని ఉన్నాయా లేదా? మందులు లేవు, మొత్తం బయట రాసి ఇచ్చిండ్రు, మేము తీసుకొని వస్తున్నాము. మొత్తం మందుల ఖర్చు ఎంత అయింది? ఇప్పటికి 200-300 అయింది. అంటే ఇట్లా ఎన్ని రోజులు వేయాలంట? ఎన్ని రోజులు అనేది ఇంకా ఏం చెప్తలేరు, అసలుకి సమాధానం చెప్తలేరు. ఇంతవరకు అయితే ఏం సమాధానం ఏం చెప్తలేరు. వాళ్ళు రాసిస్తున్నాం, మనం బయటికి పోయి తీసుకొచ్చేస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే ఏం చేస్తున్నారు? ఏం చెప్పింది చేస్తున్నారు? ఏమని గ్లూకోజ్లు అవి పెట్టండి మేడం చెప్పిందా? అంటే దానికి సరిపోయిన మందులు అయితే లేవు, కలకైతే రాలేదు. స్టోర్ రూమ్ ఉంది ఇక్కడ? స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్ ఎక్కడ? స్టోర్ రూమ్ గారంటీ. ఇక మీకు మీకు ఇక్కడ ఈ సెంటర్కు సంబంధించిన స్టోర్ మందులది? ఇది ఏంటి అంటే ఏ దానిలో కూడా మందులు మీకు అంటే మందులకు ఏ దానిలో ఉన్నాయి? పశువులకు ఉన్నాయి, వరిలకు ఉన్నాయి. ఉన్నాయి కదా, దానికి ఏ రోగాలకు సంబంధించి ఉన్నాయి? ఎన్ని రోగాలకు సంబంధించి మళ్ళీ మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇస్తారా మీరు? మీరు ఇందులో పనిచేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? మీకు మళ్ళీ మేడం తెలిసినప్పుడు మళ్ళీ మీరేం ఇక్కడ? మేడం చెప్పినట్టు చేస్తున్నారు. మేడం చెప్పినట్టు చేస్తున్నారు, ఏం చెప్పమంటే చేస్తారు. మేడం ఎక్కడ పోతే అక్కడ, మేడం చెప్పినట్లు అంటే ప్రతిది అంతేనా? ఇది ఒకటేనా? ఏదైనా అంతే ఉంటుంది. ఏదైనా అంతే అంటే ఏది?